శ్రీదేవి మరణం పైన మీకు కూడా ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? మనకు చెప్పలేమండి వాళ్ళ అనుమానాల్లో, మనం ఎట్లా చెప్పేది అనుమానం అంటే మీరు కొంచెం వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఫ్యామిలీని గురించి సఫర్ అయింది ముట్టుకు వాస్తవం. ఫైనాన్షియల్గా సఫర్ అయింది బాగా, అది ముట్టుకు వాస్తవం. అది ఇంకా మనం ఒకరిని అనుమానించే ఇది మనం చూడలా. మా ముందర ముట్టుకు అయినా భార్యని బాగా చూసుకుంటాం అనేది మనం చూసినాం, అంతవరకే తెలుసు. ఇంకా లోపల వాళ్ళ మనస్తత్వాలు ఎట్టున్నాయో వాళ్ళ సీక్రెట్ విషయాలు మనకేం తెలియవు కదా. వాళ్ళ అమ్మ చనిపోయినాక అప్పటి నుంచి మీతో సంబంధాలు క్రమంగా కట్టేతో వచ్చాయి? మేము పోయేదే తగ్గించేసినాం. ఆమె ఎక్కువగా ఉండేదిలే ఇక్కడ, ఎక్కువగా బాంబేలో ఉండటం వచ్చింది. మేము పోయినప్పుడంతా మేము అక్కడ ఇంకా మా మేనమామల ఇంట్లో వాళ్ళ కూతురిళ్ళకి అడిగిపోయేది, చూసుకునేసేది, వచ్చేసేది. శ్రీలతతో ఎట్లున్నా మీకు సంబంధాలు? బాగానే బాగానే మాట్లాడుతూ ఉంటుంది. అంత ఎక్కువ టచ్ లేదు, అంత తక్కువగా లేదు. మనకి ఆడవకుండా పలకరిస్తుంది, ఏమన్నా బాగుండ మామూలుగా అన్నా అని పిలుస్తారు నన్ను. బాగుండారనా, పాపలు ఎట్టుండారు, పిల్లలు ఎట్టుండారు అంటుంది. బాగుండమ్మా, మీ ఇంటి అయినా ఎట్టుండడు? వాళ్ళ ఇంటి అయిన సంజయ్ కాంగ్రెస్ లీడర్, ఆయన సార్ ఎమ్మెల్యే కూడా నిలబడినాడు. ఆయన ఎవరు? శ్రీలత భర్త. ఎక్కడ? కాంగ్రెస్లో, కంచిలో అనుకుంటా. గెలిచాడు? కంచిలోనో మధురలో గెలిచాడు? గెలిచినాడు. ప్లేనరీ సమావేశం జరిగింది కదా, మన రాజీవ్ గాంధీ ప్లేనరీ సమావేశం పెట్టారు రాజ్చెరువు రోడ్, అప్పుడు ఆయన కూడా వచ్చినాడు. అప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అక్కడ, ఆయన ఇక్కడికి వచ్చి కూడా లాడ్జీలో ఉండి మొత్తం పిలిపించి మాట్లాడినాడు. ఇప్పుడు గోవింద గోవింద సినిమా తీసినప్పుడు శ్రీదేవి మీట్లో ఉన్నారా? లేదండి, లాడ్జీలో ఉన్నది. పోయినా లాడ్జీలో ఉన్నది, పోయినాం మేము రెగ్యులర్గా. పోయినాము షూటింగ్ కాడకు కూడా. ఒక షూటింగ్ చూసారా? షూటింగ్ ఎక్కడ జరిగింది? గోవిందరాజు గుడి కాడ చేసినారు కదా, కోనేటి కాడ. ఆడ కొంచెం చూసి వచ్చేసినాం మేము. ఎందుకు ఆ జనం వాళ్ళు పిలిచింది ఆమె షూటింగ్ చూద్దాం? మేమే పోయినాం అంటే మళ్ళీ ముందటి రోజు నైట్ పోయి మాట్లాడినాం కదా, మళ్ళీ ఎందుకులే మనం వాళ్ళని పోయి ఇబ్బంది పెట్టేది. ఊరికే దూరం నుంచి చూసి ఇట్లా వచ్చేసినాం. మనం మా అనే చెప్పుకోకుండా మామూలుగా పోయినాం, అందరితో పోయినట్టు మనం పోయి చూసుకొని వచ్చినాం. ఇంకా షూటింగ్ ఆమెను పోయి మనం ఇబ్బంది పెట్టడం బాగుండదు కదా. మనం మాట్లాడుకున్నా ఉంటే ఆమెను అడగాల. ఇంకా మళ్ళీ ఎట్ట నైట్ మాట్లాడతాం కదా పోయి. మొత్తం మీద అయితే శ్రీదేవి పైకి కనిపించే శ్రీదేవి వేరు, లోపల అనేక రకమైన ఇబ్బందులు, ఆమె ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు. ఆమెను అసలు పైకి ఒక రకము, లోపల ఒక రకం ఉంటుందని మీరు చెప్తున్నారు? అవును. చిన్నప్పటి నుంచి బాగా డెవలప్ అయ్యే కొద్ది వాళ్ళ తండ్రి చనిపోయినాడా, తండ్రిని చనిపోయిన కొద్ది రోజులకు మదర్ చనిపోయిందా, మదర్ చనిపోయినాక ఈయన జాయిన్ అయిపోయినాడు. దాంట్లో మదర్ ఉండగానే లైట్గా జాయిన్ అయినాడు. మళ్ళీ పూర్తిగా అంత మేనేజ్మెంట్ ఈయన చేతికి పోయింది కదా. ఈయన చేతికి పోయినప్పుడు ఈయన చేసే ఇదికి కొంచెం మనస్తాపం చెందింది. ఆ విషయంలో ముట్టుకు వాస్తవం అంటే బోని కపూర్ను పెళ్లి చేసుకోవడం ఎప్పుడన్నా ఫీల్ అయిందా అనుకుంటుందాము, కానీ మనకు చెప్పదు కదా. చెప్పినా మనం ఆమెకి సలహా ఇచ్చేంత ఇదిలో మనం లేము కదా. మన సలహా ఇచ్చే స్టేజ్లో ఆమె లేదు కాబట్టి. కానీ బాధపడింది ముట్టుకు వాస్తవం. ఎందుకు తప్పు చేసినాం అనేది బాధపడింది వాస్తవం. బోని కపూర్ని పెళ్లి చేసుకుని తప్పు చేసినామని బాధపడింది? తప్పు చేసినాం అనేది అంతకుముందు ఆ భార్యతో సూర్యతో గలాటాలు కూడా అయినాయి. ఫస్ట్ భార్యతో అవన్నీ అవసరం ఆమెకే. ఎవరినో మంచివాడిని చూసి చేసుకోని ఉంటే ఇప్పుడు ఆమెకు ఆ సమస్యలే లేకుండా ఉన్నాను. ఈ పరిస్థితి వచ్చి ఉండదు. అదే ఆమె రాత. మీరు వెళ్తున్నారు ఇప్పుడు? లేదు సార్, నాకు ఆరోగ్యం సరిలే, నేను ఉండలేను బయట పోతే. మీ భార్య? మా భార్య ఉంది ఆమె ఇక్కడ బాంబేలో. బాంబేలో నిన్న ఉదయాన్నే వెళ్ళిపోయింది ఆమె. అక్కడనే ఉన్నారు, ఇప్పుడు తాజీలో ఉన్నారు. రాత్రి మళ్ళీ ఇప్పుడు పిల్లకాయలు ఉండి అపార్ట్మెంట్కి వచ్చినారు. శ్రీదేవి వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్నారు. శ్రీదేవి వాళ్ళ ఇంట్లో ఉన్నారు? ఉన్నారు. అందరూ అక్కడనే ఉండదు. అసలు శ్రీలత, మా పిన్న, మా బంధువులు అందరూ ఒకటే చోట ఉన్నారా? లాడ్జీలో రెండు రూములు తీసుకొని ఉన్నారు అన్న తాజీలో. ఇప్పుడు అందరూ బయలుదేరి అక్కడికి వచ్చేరినారు. ఇంత ఒక గంట ముందు ఫోన్ చేస్తే అందరం ఇక్కడికి వచ్చి ఉండము అని చెప్పినారు.